జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలు నేడు అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నారని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐసీ కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు నేడు అనేక రంగాల్లో స్త్రీలు సమున్నత స్థానాల్లో విశేష కృషి చేస్తున్నారన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ సరైన అవకాశాలు ఇస్తే మహిళలు మరింత అభివృద్ధిని సాధిస్తారనటంలో ఎటువంటి సందేహం లేదన్నారు. మహిళా ఉపాధ్యాయురాలు ఆర్ఏ పద్మావతి మాట్లాడుతూ నేడు సమాజంలో స్త్రీలు అనేక పాత్రల్ని ఒకేసారి సమాంతరంగా అద్భుతంగా పోషిస్తున్నారన్నారు. ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయురాలు పార్వతిని శేషమాంబ మాట్లాడుతూ సమాజం అనేక విధాలుగా మారుతున్న మూఢనమ్మకాలు సనాతన ఆచార వ్యవహారాలు సమానత్వ సాధనకు తీవ్ర అవరోధాలుగా ఉన్నాయన్నారు. అమ్మాయిలు అబ్బాయిల పెంపకంలో మార్పులు రావాలని శేషమాంబ తెలిపారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఐ పద్మావతి శేషమాంబ విజయలక్ష్మిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంరక్షణ కార్యదర్శి కె విశ్వరాణి రామారావు బుద్ధరాజు సత్యనారాయణ రాజు రేలంగి బాపిరాజు అడబాల సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మహిళలు పాటుపడుతున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో బార్డర్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, అంటే సైన్యంలో కూడా చేరినటువంటి మహిళలు ఉన్నారు. అయినప్పటికీ మన ప్రభుత్వం ఈ సంవత్సరం ఇందాక పట్నాయక్ గారు మాట్లాడుతూ చెప్పారు, సమానత్వం కోసం జరిగినటువంటి పోరాటం వలన మహిళా దినోత్సవం అనేటువంటి ఆవిర్భావం జరిగింది అని. దీనికి ప్రతి సంవత్సరం ఒక థీమ్ని ఏర్పాటు చేస్తారు. ఆ థీమ్ ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే ఇన్స్పైరింగ్ ఇన్క్లూజన్, అంటే మహిళలందరూ కూడా పట్టుదలతో పారిశ్రామిక రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేటువంటి రంగంలో కానీ ముందుకు ఉండాలి. అంటే ఏంటి, స్వయం ప్రతిపత్తిని కలిగిన అంటే చదువుకున్న మహిళనే కాదు, చదువుకోలేని వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు కూడా స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండాలి అనేటువంటి ఒక ఆలంబనం చేసి థీమ్ని పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి మహిళ తన కుటుంబం గురించి ఆలోచించాలి. భర్త తెస్తాడు మనం చేస్తాడు అనుకోకూడదు, మనం ఏం చేయగలమో దాన్ని ఖచ్చితంగా పద్ధతిగా చేయగలిగి ఉండాలి. మన పిల్లల్ని మనం పద్ధతిగా తయారు చేయాలి. ఎలాగా అంటే మన హిందూ సామ్రాజ్య స్థాపనకి కారణమైనటువంటి శివాజీని దివ్యమాత ఎలా తయారు చేసిందో మనం కూడా మన పిల్లల్ని అంత వ్యక్తీకరణటువంటి మంచి భావ వ్యక్తీకరణ పిల్లల్లాగా తయారు చేయాలి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అడబాల రత్నప్రసాద్ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా వారికి ధన్యవాదములు. అలాగే వేదిక మీద పెద్దలందరికీ నా నమస్సమాంజలి, మీడియా మిత్రులకు కూడా నా నమస్సమాంజలి, నా ఎదుర్కొన్నటువంటి మీ అందరికీ నమస్కారం. నేను వలసపాకల బీసీ కాలేజీలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. అలాగే నేటి సమాజంలో మహిళ సాధించలేనిది ఏమీ లేదు. వంటగది నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో మహిళ ముందంజ వేస్తున్నారు. నా దృష్టిలో మంచి సమాజం ఏర్పడాలంటే ఒక మహిళ చేతిలోనే ఉంది. రెండు వ్యవస్థలు ముఖ్యంగా పనిచేస్తాయి, ఒకటి ఇల్లు, ఒకటి రెండోది బడి. ఈ రెండు సక్రమంగా పనిచేసినట్లయితే మంచి సమాజాన్ని మనం చూడగలుగుతాం. ఇల్లులో ఏంటి, మొట్టమొదటి గృహిణి ఎవరు? మహిళ. మహిళ తన పిల్లల్ని సరిగా పెంచగలిగినట్లయితే మనం మంచి సమాజాన్ని చూడగలుగుతాం. అసలైన పోటీ పిల్లలు ముగ్గురు ఆడవాళ్ళకి ఇచ్చాడు. ఒకటి ఏంటి, చదువుల తల్లి ఎవరు? అవునా, లేడీస్కి ఇచ్చారు లేదా? ఎంతకంటే పోస్టింగ్ కావాలి పార్లమెంట్ లో 33% 51% అంటారు. రెండోది డబ్బు ఎవరికి ఇచ్చాడు? లక్ష్మికి. మళ్ళీ ఆవిడ లేడీయే. మళ్ళీ శక్తి ఎవరికి ఇచ్చాడు? చూడండి, ఇన్ని పవర్ పోస్టులు అంటే ఫైనాన్స్ రెవెన్యూ ఇవన్నీ ముఖ్యమైన పోస్టులు అన్ని ఆడవాళ్ళకి ఇచ్చాడు అంటే దేవుడు అక్కడ నుంచి ఇక్కడ మేము మెయిన్ మానవులు మనమే ఎందుకోవడం. అందువల్ల అవి ఎప్పుడైనా సరే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది అంటే మహిళలు ఎప్పుడైతే యాక్టివ్గా ఉన్నారో అన్ని రంగాల్లో నాలెడ్జ్ సంపాదిస్తున్నారో వాళ్ళ సాధికారత ఎప్పుడైతే పెంచినారో వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చూసుకుంటే, సరోజినీ నాయుడు చూసుకుంటే, ఇందిరాగాంధీ గారు చూసుకుంటే, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఉన్నారు మదర్ తెరిసా చూసుకుంటే, చాలా పట్ల అన్ని రంగాల్లో ఆడవాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. కొంత కొన్ని సందర్భాల్లో అణిగి మణిగి ఉంటున్నారు, కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళని అణగదొక్కబడుతున్నారు. వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ పవర్ తెలుసుకుని ఆటోమేటిక్గా ఈ ప్రపంచాన్ని కాపాడే శక్తి, కుటుంబాన్ని మంచి కాపాడే శక్తి, సమాజాన్ని కాపాడే శక్తి వాళ్ళలో ఉంది. వాళ్ళు ఇంకా వెరితలలు అనుకుండా వెస్ట్రన్ కల్చర్ని మనం అడాప్ట్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా మన కల్చర్ని మన సాంప్రదాయాన్ని మనం అనుగుణంగా మన పిల్లల్ని పెంచాలి, సమాజాన్ని పెంచాలి, అప్పుడే మన అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు పోరాటం చేసినప్పుడు ఆ రోజుని గుర్తించి మహిళా దినోత్సవం అని చెప్పేసి అమెరికాలో చేశారు. ఆ తర్వాత ఈ మార్చి 8వ తారీఖున ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించి మహిళలందరికీ కూడా ఒక దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలి. ఆ రోజు మహిళల గురించే ప్రత్యేకించి వాళ్ళ యొక్క సహనము, వాళ్ళ యొక్క ఓర్పు ఇవన్నీ కూడా మన రామాయణంలో కూడా మరి సీత అరణ్యాల్లో ఉన్నప్పుడు రాములవారు అక్కడ సీతారాముల వారు సేద తీరుతూ ఉంటే చిత్రకూటంలో
ఒక మరి మాయ రాక్షసుడు ఆయన వచ్చి సీత యొక్క వక్షస్థలం మీద పొడడం మొదలుపెట్టాడు. కాకి రూపంలో వచ్చి పొడుస్తుంటే ఆవిడ ఎంత భరించిందంటే రాముల వారికి నిద్రాభంగం కనుక కలిగితే పాపం వారు ఎంత బాగా ఇదవుతా బాధపడతారో అని చెప్పేసి ఆయనకు నిద్రాభంగం కలగనివ్వకుండా అలాగే ఓర్పుతోటి భరించి భరిస్తే ఆ రక్తం దారుల కట్టే కింద ప్రవహిస్తూ రాముల వారి చేతికి తగిలితే అప్పుడు రాముల వారు నిద్రలేచి ఏమి జరిగింది అనే విషయం తెలుసుకొని కోపంతో దగ్గరలో ఉన్న దర్భగడినే తీసుకుని ఆ రాక్షసుడు రూపంలో